పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబులు గత ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా గత 6 నెలలుగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు। అన్నమయ్య జిల్లా సండుపల్లి రోడ్డులోని గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు। జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 45 రోజుల పాటు ప్రతి గడపకు వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితి ఆరా తీసి అవసరమైన వైద్య సేవలు అందించడం జరుగుతోందన్నారు। ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజా సంక్షేమ విధేయంగా పనిచేస్తున్న వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు। ప్రజలకు ఆరోగ్య సురక్ష ద్వారా సేవలు అందించేందుకు ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు। అవసరమైన శస్త్రచికిత్సలు కూడా ఈ కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతుందన్నారు। వ్యక్తిగత దూషణలతో అధికారంలోకి వస్తారని భ్రమలో ఉన్నారని చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశారని నేడు సానుభూతిని ఆశిస్తున్నారో వారికే తెలియాలన్నారు। కోసం పెద్ద హాస్పిటల్కు రికమెండ్ కూడా చేసి ఆ పెద్ద హాస్పిటల్స్ లో కూడా పూర్తిగా వాళ్ళకు వైద్యం ఉచితంగా చేసి తిరిగి వాళ్ళకు ఫాలో అప్ కూడా ఉండాలంటువంటిది ఆదేశాలు ఇవ్వడం అంటువంటిది గొప్ప విషయం। నేను ఎప్పుడు చెప్తుంటా గతంలో కూడా ఆరోగ్యశ్రీ ఎంత మంచిదో అందుకనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటాం। పూర్వకాలంలో చెప్పేటువంటి వాళ్ళ పురాణాలలో అమృతం దాయి ఎక్కువ కాలం బతికారు అని చెప్పి నిజంగా ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతాం। ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి దాని వలన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 30 నుంచి 50 లక్షల మందికి తిరిగి ప్రాణం కాపాడినటువంటి గొప్ప స్కీమ్ ఆరోగ్యశ్రీ। ఇది నేనన్న మాటే కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక మంది మాట్లాడుతున్నది మనం విన్నాం। స్వయంగా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ గారే మెన్షన్ చేశారు ఇది ఒక గొప్ప వినూత్నమైన కార్యక్రమం, ఎవరు ఊహించినటువంటి కార్యక్రమం, ప్రజలకు ఎంతో